అందరికి శుభ మధ్యాహ్నం. ఈ రోజు మన పాఠశాలలో బాల దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికి మరొకసారి బాల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాతో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన ఉపాధ్యాయుల్ని ఒక్కొక్కరిని వచ్చి వరుసగా మాట్లాడాలని కోరుతున్నాను. రోహిత, ముందుగా వేదిక ఆరంభించిన ప్రధాన ఉపాధ్యాయ గారికి, ఉపాధ్యాయ బృందానికి, నాతో పాటు ఉపాధ్యాయుగా వ్యవహరించిన చంద్రోపాధ్యాయ గారికి, విద్యార్థి విద్యార్థులకు బాల దిన శుభాకాంక్షలు. ముందర ఈరోజు నాకు ఉపాధ్యాయుగా వ్యవహరించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. నేను 3 క్లాసులకు చెప్పాను. మొదటగా 9th క్లాస్ చెప్పిన అందరూ కరెక్ట్ తిన్నారు. నేను చెప్పిన దానికి ఆన్సర్ వేసారు. నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత నేను 2nd పీరియడ్ టీచరే ఉన్నా. 3rd పీరియడ్ మన ఎయిత్ క్లాస్ వాళ్ళకి చెప్పిన, 8th క్లాస్ వాళ్ళు అయితే బాగా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 10th చెప్పిన, మా 10th వాళ్ళు కూడా మంచిని ఆన్సర్ చేసారు. ఒక శ్రీకర్ గారు అమ్మ నాకు ఈరోజు వివరంగా చాలా బాగా అనిపించింది. బాల దినోత్సవం జరుపుకున్నాం. అందరికి బాల దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఫస్ట్ 10th క్లాస్కి అయినా, 1st పీరియడ్ ఏదో గుండెలో జల్జల అనిపించింది కానీ ఏ పేనా గేమ్ అనిపించింది. క్లాస్ చెప్పిన నా మీద నాకు పగలున్న వారికి మాత్రం మంచిగానే ఇచ్చిన పనిష్మెంట్ అందరిని నిలిచిపెట్టిన. కానీ నేను పోయినసారి కూడా ఇంగ్లీష్ చెప్పాను, అప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ చేసిన. అప్పుడు నైట్ డే 2 రోజులు కష్టపడ్డా అప్పుడు రాసుకునే తాను ఏం చెప్తే ఎట్లయితుందో అని. ఇప్పుడు ఒక్కసారి కూడా బుక్ యూలే పోయి చెప్పిన. నేను 7th 6th 10th చెప్పాను. 7th వాళ్ళు మాత్రం హైలైట్ సార్, 6th వాళ్ళు కూడా నెంబరే. సార్ నేను చెప్పిన పాఠాలు మీరు మళ్ళీ చెప్పకూర్రి 7th 6th వాళ్ళకి. మనం బాల దినోత్సవం ఎందుకోసం చెప్పుకుంటామంటే, ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే. జవహర్లాల్ నెహ్రూ అది బర్త్డే. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే ఈరోజు బాల దినోత్సవం జరుపుకుంటాం. ఇంతచో శుభాకాంక్షలు. నేను ఇవాళ 2 క్లాసులు చెప్పినా, నేను ఒకటి ఫిజిక్స్, ఒకటి బయాలజీ చెప్తాం అనుకున్నా. నాకు 2 బయాలజీ వచ్చింది. ఒకటి మంచి చెప్పినా, ఒకటి మంచి చెప్పలేను. నేను అయినా వాళ్ళు మంచిగా ఉన్నారు. నువ్వు మంచి చెప్పలేవు అది నేను ఏమనలేరు. 2nd పీరియడ్ 8th అయినా వాళ్ళు మంచి ఉన్నారు, మంచి చెప్పినందుకు ఆన్సర్ చేసారు. క్వశ్చన్స్ కూడా అడిగారు, వాళ్ళకి అర్థమైంది, అర్థం కాదు అని చెప్పారు, అడిగారు. నాకు ఎందుకో ఇంకా 2 క్లాస్ ఇస్తే మంచిగా అనిపించింది. మా క్లాస్ కాకుండా ఎందుకో మా క్లాస్ లో చేస్తే నాకు ఇంకొచ్చి కూడా రాలేదు. కొంచెం మంది ఉన్నారు, చెప్పాలనిపించలేదు.
రే అందరికి బాల దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఈ రోజు 9th క్లాస్ కి బయాలజీ చెప్పాను. నేను బాగానే చెప్పాను అని అనుకుంటున్నాను, కాకపోతే వారికి వారికే తెలిసిన ఎలా చెప్పాను. నేను అడిగిన క్వశ్చన్స్ కి వారు కొన్ని ఆన్సర్లు ఇచ్చారు, కొన్ని ఆన్సర్లు ఇవ్వలేదు. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంతటితో టెన్త్ వాళ్ళకు, సెవెంత్ వాళ్ళకి. టెన్త్ వాళ్ళకి చెప్పాలంటే అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు, వాళ్ళు చక్కగా వినలేదు కూడా. ముగ్గురు ఇద్దరు ముగ్గురు విన్నారు అంతే. ముగ్గురు అయితే మొత్తం ఏం చెప్పినా కానీ అస్సలు వినడం లేదు, ఎప్పుడు చూసినా నిల్చొని ఉన్నారు. ఏ ఆన్సర్ అసలు నేను రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నా, ఏం కూడా వాళ్ళు చేస్తారని ఇచ్చారు. క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు కొంచెం చదవాలని కోరుకుంటున్నాను. నేను ఈ ఒక్కరోజు క్లాస్ చెప్పేసి అందుకే ఫుల్ మొన్నటి నుంచే ప్రిపేర్ అవుతున్నాను. కానీ భయపడుకుంటూనే పోయినా, 3 రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నా కానీ భయం నాలో ఇంకా పోలేదు. కానీ మేడమ్స్ మాకు ఎన్నో రోజుల నుంచి చెప్తారు, ఎన్నో అధ్యాయాలు చెప్తారు. వాళ్ళకు డౌట్లు వస్తే అసలు వాళ్ళు ఎవరిని అడుగుతారో మాకు తెలియదు. మేమైతే చిన్నదానికి పెద్దదానికి డౌట్లు వస్తే మొత్తం సార్ దగ్గరికే పోయినాము. చిన్న ఏదైనా డౌట్ చెప్పాను. నాతో పాటు ఈ రోజు చేసిన శాస్త్రోపాధ్యులకు, ఉపాధ్యాయ బృందానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నేను ఏం కూడా ప్రాక్టీస్ చేసుకొని చెప్పాలనుకుంటున్నాను. 7th 10th చెప్పిన ఒక క్లాస్ బాగానే చెప్పినా కానీ 10th క్లాస్ ఎందుకో చెప్పబుద్ధి కాలేదు, ఎవరు సరిగ్గా వినలేదు. క్లాస్ చెప్తున్నా కానీ నవ్వరు, అసలు అర్థం కూడా చెప్పబుద్ధి కాలేదు వాళ్ళకి. నేనైతే 7th క్లాస్ కి మంచిగా వాళ్ళకి అర్థమయ్యే చెప్పిన అనుకుంటున్నా అంతే. అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నా. 10th క్లాస్ లో మాత్రం 10/10 రావాలి అందరు. హిందీ చెప్పారు, ఎంతో చక్కగా విన్నారు, క్వశ్చన్ అడిగితే ఆన్సర్లు కూడా ఇచ్చారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ రోజు 6th కి హిందీ చెప్పాను, వాళ్ళు చాలా బాగా విన్నారు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు, ఈ అవకాశాన్ని ఇచ్చిన. ముందుగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను 6వ తరగతి సామాన్య శాస్త్రం చెప్పాను, అందులో ఎక్కువ బాయ్స్ అలర్ట్ చేశారు. నేను ఏం చదవలేను కానీ పోయి అయితే చెప్పొచ్చిన. వాళ్ళకి అర్థమైంది అర్థం కాలేదో నాకు తెలియదు, అందరిని అడిగితే అయితే అర్థమైందని చెప్పారు. నాకు ఫస్ట్ గా వెళ్తే ఫుల్ భయం వేసింది, కాకపోతే వాళ్ళు అలర్ట్ చేస్తే బెదిరించిన. ఇంతగా ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలంకరించిన ప్రధాన ప్రజల గారికి, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను 8th క్లాస్ కి హిందీ చెప్పాను, వాళ్ళు గర్ల్స్ బాగానే విన్నారు కానీ బాయ్స్ వినలేదు కొందరు. ఇది చెప్పడానికి నేను ఒక రోజు మొత్తం ప్రాక్టీస్ చేశాను. వాళ్ళు అలర్ట్ చేస్తే చాలా కోపంగా అనిపించింది. మేడం ఎలా ఉంటుందో ఈ రోజు తెలిసింది. ఇంతటితో దినోత్సవం సందర్భంగా మేమందరం టీచర్లుగా వ్యవహరించాము. చాలా కష్టపడ్డాను హిందీ కోసం. నైట్ మొత్తం లెసన్ యొక్క వీడియోలు యూట్యూబ్ లో చూసుకుంటా, అర్థాలు రాసుకుంటా. మరీ ఘోరం కష్టమేది, అయినా నేను మంచిగా చెప్పానని నా మీద నాకు కాన్ఫిడెన్స్. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తుంది.